సిటీ చూస్తానంటే పాపమని పిలిపించాను, మీరొచ్చి నా పద్దు మీదనే కన్నేస్తారా? ఏమే పద్దు, ఇన్నాళ్ళు నేను నీ పక్కనే ఉన్నా కానీ నన్ను పలకరియలేదు. వాళ్ళు ఊరు నుంచి రాగానే ప్రేమగా పలకరింపులా. వీళ్ళు ఇక్కడే ఉంటే నా పద్దుకి ప్రాబ్లం, పంపించేద్దామంటే ఒట్టేసుకున్న మా భాస్కర్ గారికి ప్రాబ్లం. కర్ర విరక్కూడదు, పాము చావకూడదు. ఎలా? నాకు ఐడియా తట్టింది. రేపు చూడండి ఈ చెకోడి గారడి. ఈడెవడు? ఏయ్ ఎవడ్రా నువ్వు? ఒరే ఈ వాటమేంట్రా తొండకు విగ్గెట్టినట్టు అటు తిరిగి ఏం చెప్తున్నా? యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. యాక్టింగ్ ని ప్రాక్టీస్ చేయరా, రిహార్సల్ చేస్తారు. ఏదొకట్లే, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు. ఇంకా నేను సీరియల్లోనే ఉన్నా, సినిమా హీరో అవ్వాలి. అబ్బో అప్పుడే టీవీ నుంచి థియేటర్ వరకు కొద్దిగా ఆగు. ఇంకేదల్ రాజు అనుకుంటే ఆగుడుండదు, దూసుకెళ్ళుడే. నువ్వు దూసుకెళ్లాలనే నా కోరిక, కానీ మధ్యలో కానీ ఎందుకు? హీరోయిన్ లేకుండా నువ్వు దూసుకెళ్ళలేవురా. అదేంద్రా, నేను సోలోకి వెళ్ళి సూపర్ స్టార్ అవుతా. అది కష్టం రా. నేను చెప్పేది నువ్వు హీరో అనేవాడు బ్యాచిలర్ గా ఉంటే బాగుపడతాడేమో, కానీ సోలోగా ఉంటే బాగుపడలేడ్రా. అరే గురువయ్య వివరంగా చెప్పరా, ఈ కాబోయే సారిని కన్ఫ్యూజ్ చేయకు. రాముడు సీత రాధాకృష్ణులు శివ పార్వతులు చూడు, అందరూ జంటతోటే ఉన్నారు. దేవుళ్లే జంటగా ఉన్నప్పుడు ఆఫ్టర్ ఆల్ హీరోవి, నువ్వెంతా కరెక్టేరా. కానీ నాకు ఇప్పుడు హీరోని ఎడికెళ్ళి దొరుకుతాయి? నీకు వెతుక్కోవాల్సిన పనేముందిరా, నీ కంటి కనబడకుండా నీ ముందే గాలిలా తిరుగుతుంది. నా ముందా? ఎవర్రా? ఐసును ఎదవలు, ఐసును వదిలిపెట్టరా. ఐసు కాదురా, మన ఊరు పిల్లుందే, అదే పద్దు. పద్దా? నాకొద్దు. ఏ దాన్ని మన సత్య ట్రై చేసుకుంటుండు. నీకు వాడికి పోలికేంట్రా? అయినా వానికి పద్దు పడిందా? లేదు. అమ్మాయి ఎవరికి పడనంత వరకు అది పబ్లిక్ ప్రాపర్టీ రా, ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. అంతే అంటావా? అంతేరా, నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో. ఏందది? నీ సినిమాకి నీ లైఫ్ కి తనే హీరోయిన్ కావాలి. బర్రెలు కాచుకునే స్టేజ్ నుంచి హీరో అయ్యాను, బ్యాచిలర్ స్టేజ్ నుంచి పద్దుతో రిలేషన్ మారలేనా? జస్ట్ వెయిట్ అండ్ సీ యార్. అబ్బా అబ్బా అబ్బా, హీరో అయ్యేసరికి ఇంగ్లీష్ భలే మాట్లాడుతున్నావురా. అబ్బా పద్దు రాజు, నువ్వేంటి అప్పుడే హీరో గెటప్ లో తిరుగుతున్నావు? గెటప్ ఏంటి పద్దు, ఆల్రెడీ హీరో ఆడిషన్ సీట్లు ఇచ్చేసిన. అయ్యో ఆడిషన్ ఇస్తే హీరో అవ్వరు, ఆడిషన్ లో సెలెక్ట్ అయితే హీరో అవుతారు. నువ్వు జస్ట్ ఆడిషన్ ఇవ్వు, మిగతా అంతా నేను చూసుకుంటా అని చెప్పింది రాజ్యమక్క. నేను హీరో అయినట్టే. అవును అక్క, చాలా మంచిది. అడగగానే నిన్ను హీరోయిన్ చేసింది, అడగగానే నాకు పట్ట నెలకు డబ్బులు ఇచ్చింది. అమ్మా ఇద్దరు కక్క అయితే ఇది నాకు చెల్లి అయితే. అందుకనే మాట ఆ సత్యాడు అక్కని మేడం అన్నాడు. అవును ఇంతకు మేడం ఏడుంది? ఏ మేడం? ఓ మన స్కూల్లో రమాదేవి మేడమా? ఏ కాదు, మన రాజ్య మేడం. ఎందుకంటే నేను హీరోయిన్ చేసింది కదా, థ్యాంక్స్ చెప్దామని. అక్క తలుచుకుంటే ఏమైనా చేస్తుంది, థ్యాంక్స్ కోసం చేయదు. నువ్వు థ్యాంక్స్ చెప్తే అక్క కోపం వస్తుంది. సర్లే పద్దు, నాకు సాయం చేసావును. మీరు హీరోలు, మీరు అడిగితే చేయమా, కానీ ఒక కండిషన్. నా దగ్గర కండిషన్ ఏంటి పద్దు? సరే చెప్పు ఏంటి. నీకు హెల్ప్ చేస్తే నాకు నా కేజీ బఠానీలు కావాలి. నువ్వు మాత్రం నాకు హెల్ప్ చేస్తే కేజీ సంచే కొనిస్తా నీకు. అవును హీరో, నాకు ఒక డౌట్. ఏంటి? నువ్వు ఇక్కడ హీరోలా తిరుగుతుంటే అక్కడ ఊళ్ళో నీ గేదెలు ఎవరు కాస్తారు? అవసరమైతే నలుగురు పాలేరులను పెడతా. నీకేం తక్కువ బాబు, పది మందినైనా పెట్టుకుంటావు, ఎంతైనా నువ్వు హీరోవి కదా. చూసావారా సత్తి, అది అప్పుడే వాడిని హీరో అనేస్తుంది. అదేంటి నా పొద్దు అలా మాట్లాడుతుంది? ఒరే ఆ గేదెలు ఏదో మాయ చేస్తుంటాడరా. అదేం మాయ చేయలేదురా, అది నీ దగ్గర తిండి కాశపడింది, వాడి దగ్గర డబ్బు కాశపడుతుంది. ఒరే
నా పొద్దులన్నది కాదురా. అస్తమానకు నా పద్దు అనబాకండ్రా, కాలిపోతుంది ఇక్కడ. మనసు చంపుకొని ఎన్నో నిందలేయాల్సి వస్తుంది దాని మీద. ఒరే సత్తి, నీకు తెలుసు కదరా ఫేస్బుక్ లో ఎంతో మంది అబ్బాయిని లవ్ చేసింది అది. ఒరే నా పద్దు ఫేస్బుక్ లో లవ్ చేసిన, నా కళ్ళ ముందు లవ్ చేసిన, నా ప్రేమ మాత్రం తగ్గదురా. ప్రేమ తగ్గదురా సత్తి, మనమే చంపేయాలి. అయినా పొద్దు ఇలా మారడం నిన్ను నమ్మలేపోతున్నానరా. జ్యోతిగా చంద్రముఖిలాగా లారెన్స్ కాంచనగా మారినప్పుడు లక్షల మందే నమ్మారు. నువ్వు నమ్మడానికి ఏముంది, జీర్ణించుకోవడానికి టైం పడుతుంది కానీ వెళ్ళి జీలకర్ర తిను. ఏది గురవయ్యా, ఏదో తప్పు జరుగుతుంది. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. మనం ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి వాడు సూసైడ్ చేసుకుంటాడా? మర్డర్ చేయడానికి కత్తి తెస్తావు అనుకుంటే ముఖాన్ని పౌడర్ వేసుకొచ్చావంటరా? నా లవర్ దగ్గరికి వెళ్తాను కదరా, అందుకే మేకప్. వాళ్ళిద్దరి మధ్య నువ్వు ఎందుకురా? చూడు వాళ్ళిద్దరు ఎంత అన్యూన్యంగా ఉన్నారు. అది కాదు గురవయ్య, పద్దు నేను లవ్ చేస్తానని చెప్తే అడు అడ్డు తప్పుకుంటేనేమో చూద్దాం. ఒకవేళ తప్పుకోకపోతే? నేను అడ్డు తప్పిస్తా. నేను అడ్డు తప్పిస్తా? ఆహా, ఎంత మంచి డైలాగ్ చెప్పావరా సత్తి. సత్తి, నాకు ఇలాంటివే కావాలరా, చూస్తావే ఎల్లు. అలా జరిగిందా? అరే నువ్వేంద్రా అబ్బాయి, మొత్తం దయంలాగా తయారైన. సత్తి, మన హీరో మంచి మంచి జోకులు చెప్పి నవ్విస్తున్నాడు తెలుసా? ఇడి రేటే కామెడీ అని కూడా కాదు జోకులు వేయడానికే. రై, అప్పుడప్పుడు హీరోలు ఇట్లా కామెడీ చేస్తారా? ఒరే నువ్వు హీరో అడుగు పెద్ద కామెడీ, మళ్ళీ నీ ముఖాన్ని కామెడీ చేయడం ఒకటే. నవ్వించడం కూడా ఒక కళ సత్తి, ఆ విషయంలో రాజు టాప్. అక్క పగడీలు చేస్తుంది, నేను తినేసిస్తాను. అబ్బాయి నువ్వు పద్దుతో నీ కేకలో పక్కపక్కలు చేయడం నాకు నచ్చడం లేదురా. నీ పద్దు ఏంట్రా, ఇప్పటి నుంచి నా పద్దు. నేను పద్దును ప్రేమిస్తున్నానని నిన్నే చెప్పాను కదరా. అది నిన్న, నేను హీరో అవ్వక ముందు. అయినా పద్దు అన్న మాట విన్నావా? మనోడు టాపు అంది, అంటే నన్ను తనలో కలిపేసుకుంది. ఒరే కొండలి పప్ప, పద్దు మనోడు అన్నదిరా, నా ఓడు అని లేదు. నిన్నేమన్నా నా సత్యందా? నిన్న ఇట్లా మన ఊరు టిఫిన్ సత్యంది. ఒరే టిఫిన్ అని నొక్కి ఒక్కలించకరా, గేదెలు కాసుకున్నాడా? నన్నే గేదెలు కాసుకున్నాను అంటావరా? అంతానరా, ఇంకా ఎక్కువ మాట్లాడితే నీ గేదెలు కుమ్ములతో నేను కుమ్మించేస్తానరా. నా బర్ర కుమ్ములతో నన్ను కుమ్మిస్తాను? వేడివేడి నువ్వు ముఖం మీద పోసారా? అమ్మో భయం భయం, ఏటా పోసేది? నేను చేతులు కట్టుకుని ఊరుకుందా అనుకుంటారా? మరి నేను మన గాజులు దొరకడానికి వస్తున్నా అనుకుంటున్నారా? మొదటి ఘట్టం పూర్తయింది, రెండో ఘట్టం మొదలు పెట్టాలి. అది మొదలు పెట్టాలంటే లొకేషన్ చేంజ్ చేయాలి. పద్దుని పెళ్లి చేసుకున్న తర్వాత ఏ తోట తీసుకెళ్తే మంచి ఉంటుంది? పార్క్ తీసుకెళ్తే మంచి ఉంటుంది అంటే. చిన్నప్పటి నుంచి నాన్న నీకు ఫ్రెండ్ కదరా, ఎన్నోసార్లు ఇద్దరు డబ్బులు తీసుకోకుండా ఎగ్గదోసులు ఫ్రీగా వేసానరా. ఆ కృతజ్ఞత భావంతోనైనా పొద్దున్న కుదిలిరా. చిన్నప్పటి నుంచి నా బర్రే అయిన ప్రతిసారి నీకు జున్ను పంపిస్తున్నా కదరా, ఆ కృతజ్ఞతతో అయినా పద్దును నాకు వదిలే. జున్నుకి ప్రేమకి లింక్ ఎడతా పెట్టరా? నువ్వు మాత్రం దోషకు ప్రేమకి లింక్ పెట్టలేదా? హీరో అవుదాం అనుకోని అంత మారిపోనవరా? మారాలరా, లేకపోతే పద్దు నాకు దక్కదు. పద్దు లేని జీవితం నాకు వద్దురా. అప్పుడు నువ్వు అన్నయ్యలాగా పద్దుకు జీవితాంతం తోడు. నా పొద్దుని నాకు సిల్లిం చేస్తావురా గాడిది కొడుక? చేస్తానరా, చూస్తుండు. రేయ్, నువ్వు నిజంగా పద్దుని ప్రేమించినోడు అయితే, పద్దు బాగుండాలని కోరుకుంటే పద్దు నాకు వదిలేరా? ఏట్రా, పద్దు నన్ను పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండదంతా ఏంటి? ఉండదురా, నన్ను చేసుకుంటే నాతో పాటు ఏసీ మానంలో తిరుగుతుందిరా, అదే నేను చేసుకుంటే ఆ డొక్కు టిఫిన్ సెంటర్ లా బాసాన్ అడుగుతుంది. నా టిఫిన్ సెంటర్ నే డొక్కు టిఫిన్ సెంటర్ అంటావరా? ఏమరా అరువు పెట్టి మెక్కినప్పుడు ఏమైందిరా నీకు? ఆ మాటలు అంటావరా? కాబోయే సినీ సంచలన చొక్క పట్టుకుంటావరా నువ్వు? నువ్వు సినిమా సంచలన లేక నేను తిరిగిపోయి సంచలన చేస్తాను. రేయ్, చూసావారా, ఒక అమ్మాయి కోసం ఇద్దరు బాల్య స్నేహితులు కొట్టుకుంటున్నారు. ఒరే ప్రేమలో పడే బుద్ధి తక్కువ కొట్టుకుంటున్నారా? నేను వెళ్ళి ఆపుతాను, ఆగరా. నువ్వు వెళ్ళి వాళ్ళని ఆపడం నాకు ఇష్టం లేదు. ఎందుకురా, వాళ్ళు కొట్టుకుంటుంటే నీకు బాగుందా? అది కాదురా, ఇప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కాంప్రమైజ్ చేసి వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి పద్దునిచ్చి పెళ్లి చేసుకోండి అని అంటావు, అంతేనా? అవును, అదే కదా మరి పరిష్కారం. కాదు, పద్దుని చేసుకునే అర్హత వాళ్ళకి లేదు. ఏటి మాట్లాడుతున్నారా? వాళ్ళిద్దట్లో ఎవరికి ఇచ్చి పెళ్లి చేసినా పద్దు గొంతు కోసినట్టే. మరి ఏటి చేస్తామంటావరా? నా దృష్టిలో పద్దుని చేసుకునే అర్హత ఒక్కరికే ఉంది. ఎవరికరా?
గొడవలు పడుతున్న ఇద్దరు వ్యక్తులకి కాంప్రమైజ్ చేయిద్దామని చూస్తున్న మంచి మనసున్న వ్యక్తి నువ్వే కాబట్టి ఆ అర్హత నీకే ఉందిరా. ఏటని వనేదే? అవునరా, నువ్వైతేనే బద్దుకి కరెక్ట్ మ్యాచ్. లేదురా, పొద్దు అంటే వాళ్ళకి ఇష్టమని తెలిసి కూడా నేను అలాగే ఇష్టపడతానరా. ప్రేమ కోసం ఫ్రెండ్షిప్ ని మర్చిపోయిన వాళ్ళకన్నా ప్రేమించు మన్నా ఫ్రెండ్షిప్ గుర్తొచ్చి ఆగిపోయి చూసావా, బద్దు నీతోటే హ్యాపీగా ఉంటుందిరా. అనేది నిజమా? నేను అంత మంచి ఉన్నట్రా? నీ అంత మంచోడు ఈ భూమి మీదనే లేడురా. అయితే నేను అంటే వెళ్ళి పొద్దుకు చెప్పి వచ్చేస్తా. ఒరే, పద్దుకు తర్వాత చెప్తూ గాని ముందు ఆ పోటాటాపు ఎలా? ఏయ్ ఆపండ్రా. ఏంద్రా ఆపేది? నడు. ఆడిన దోస్తులు ఏంట్రా? నువ్వు హీరో అవుతున్నాను పొగరా ఏంటి? అవునరా, హీరోనే. మేడం కి మీ ఇద్దరు పేర్లు చెప్పి బయటికి వెళ్ళగొట్టి శని వదిలి కొడతారా? అండేసినంతవరా వృత ముఖం కూడా? అవునరా, వృత ముఖమే. అందుకేగా పద్దు నాకు పడిపోతుందని భయపడుతున్నాం. పొద్దుగా లగ్గా అని పొద్దు పొద్దు ఒకటే గోళ. అరే మన ఇద్దరం కొట్లాడుకోద్దురా, పద్దు ఏమన్నా దక్కాలను అని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు న్యాయం మాట్లాడేవు. ఒరే ఒబలాటమో, మా ఇద్దరులో పొద్దు ఎవరు కరెక్ట్ నువ్వు చెప్పురా. పద్దుకి సరైన జోడి ఎవరంటే అది నేనేరా. ఏట్రా వాగుతున్నావు? రైట్, ఫస్ట్ అని బయటికి వెళ్ళగొట్టరా. ఏమైనా ఉంటే మన ఇద్దరం తెలుసుకుందాం. చెప్పాడు కదా బయటికి వెళ్ళు. పోరా. ఏంట్రా నా పద్దు గురించి మాట్లాడుకుంటే నన్నే బయటకు వెళ్ళిపోమంటున్నారా? నీ పొద్దుట్రా నీ పొద్దు, పద్దు గురించి మాట్లాడేంత పంపు పగిలిపోతే. అరే ఇది ఇట్లా తెలియదురా, ఎవరైనా పెద్ద మనిషి దగ్గరికి వెళ్దాం. పదండ్రా. ఒరే ఎక్కడికి రా. కింద ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారా, వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంట, కానీ చాక్లెట్ గురించి కొట్లాడుకుంటున్నారు. వాళ్ళకు చాక్లెట్లు ఇచ్చి లేపనవా? చాక్లెట్ ఏముందిరా, చిట్కలో పని. ఫ్రెండ్స్ అన్న వాళ్ళు కొట్టుకోకూడదు, మీలా ఉండాలని వాళ్ళకు చూపిద్దాం అనుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్న ఫ్రెండ్షిప్ మా మధ్య లేదు ఇప్పుడు. మీకేంట్రా, కలిసే ఉన్నారు కదా. అరే మాకు ఒక ప్రాబ్లం వచ్చింది, అది నువ్వే సాల్వ్ చేయాలరా. నేను సమస్య సాల్వ్ చేసేంత పెద్దోడ్నా? మంచోడురా, అది సాల్దా? సరే చెప్పండి రా, ఏంటి సమస్య? ఒరే గురవయ్య, మా ముగ్గురు కలిసి లవ్ లో పడ్డావురా. హైదరాబాద్ రాగానే గుంటను పడేశారన్నమాట. కంగ్రాస్ రే. ఏటైందిరా? ఒరే మా ముగ్గురు కలిసి వేరు వేరు అమ్మాయి ప్రేమించలేదురా, ముగ్గురు కలిసి ఒక అమ్మాయిని తగులుకున్నాం. ఏరా, మీకు అమ్మాయిలే దొరకలేదా? అందరు కలిసి ఒకే అమ్మాయిని తగులుకున్నారు. ఇంతకీ ఎవరా అమ్మాయి? తెలియనట్టు అడుగుతావేంట్రా, మన పొద్దుయే. పొద్దునా? వద్దురా. ఏటికి నువ్వు ట్రై చేస్తున్నట్టురా బాబా. కాదురా, దాని కోరికలు మీరు తీర్చలేరు. ఒరే పెళ్ళం కొరకు తీర్చలేడు మొగుడేలాగా అయితేడ్రా. దానికి ఐదు కోరికలున్నాయిరా. మొదటిది ఏంటంటే దాని కాబోయే భర్త అందంగా ఉండాలంట, మొదటి కోరికనే మీరు తీర్చలేరు. ఓ ఏంట్రా ఓ, కావాలంటే వెళ్ళి అద్దంలో చూసుకోండి. సరేగానే రెండో కోరిక ఏంటా? దానికి ఇద్దరు పిల్లల్ని కనాలని కోరిక. ఇందులో పెద్ద కష్టమేమి ఉందిరా, చేసేద్దాం. అప్పుడే అయిపోలేరా? ఆ ఇద్దరు పిల్లల్ని ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో ఉంచాలంట. అయ్యా ట్రిపుల్ బెడ్రూమా? ఏవే సింగిల్ బెడ్రూమ్ మీద ఒప్పుకోదేట? ఒప్పుకోదు. అరే నువ్వు ఆపరా, దాని నాలుగో కోరిక ఏంటో నువ్వు చెప్పు. దాని మొగుడికి ఫోర్ వీలర్ ఉండాలట, అంటే కారు. ఐదు అంకెలు జీతం ఉండాలంట, అంటే వేలలో ఉండాలన్నమాట. ఇవిరా దాని కోరికలు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయి, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. చెప్పేదేముంది, సినిమా దగ్గరికి వెళ్ళి సూపర్ స్టార్ అయ్యి తిరిగి వస్తా. నా టిఫిన్ సెంటర్ ని ఫైవ్ స్టార్ హోటల్ చేసేస్తా. నువ్వు చెప్పవేట్రా? చెప్పండి రా, చేసి చూపిస్తా. పల్లెటూరు గొర్రెలు పడిపోయారు. మేడం మేడం. బా, ఏంటి అరుపులు? అరవడం కాదండి, చెప్పేది వినండి. మా ఫ్రెండ్స్ వెళ్ళిపోతా అంటున్నారు. ఏంటి, అప్పుడే వెళ్ళిపోతారా? వారం రోజులు ఉంటారన్నా? ఏమో మేడం, చెప్పినా వినట్లేదు. మీకు అంతగా డౌట్ ఉంటే వాళ్ళని పిలిచి అడగండి. పిలవరా వాళ్ళని? రాజన్ తమ్ముళ్ళు వచ్చారు. ఏం తమ్ముళ్ళు, అప్పుడే వెళ్ళిపోతా అన్నారంట? మేడం ఊకే తమ్ముడు అనకూరు మేడం, వర్షాలు మారిపోతున్నాయి. చొకోడీలాగా మీరు ఇట్లా మామూలు శిష్యులు అనుకోర్రి. అనుకుంటారు లేరా, నువ్వు ఇక్కడే ఉండు. ఆరు నూరైనా నూరు ఆరైనా నేను వెళ్తా మేడం, డబ్బులు సంపించుకుని వస్తా. అంతవరకు నన్ను ఇంట్లో చూసుకోర్రి. మేడం నాది సేమ్ డైలాగే, నన్ను కూడా డబ్బులు సంపాదించినాకే ఇంట్లోకి వస్తా, అప్పుడు దాకా మా ఇద్దరినే ఇంట్లో చూసుకోండు. ఇక వీడి ఆగమని లాభం ఏంటి మేడం? ఆ రెండు డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోరా. నన్ను వెళ్ళండిరా, ఇక్కడే ఉంటా, నాలో నన్ను చూసుకోండి రా. నాడు మాత్రం మిమ్మల్ని పొద్దుని బాగా చూసుకుంటా. సరే నువ్వైనా ఉన్నావు. వస్తున్నా. వెళ్తా అన్నా కదరా, వెళ్ళమే. వెళ్ళాల్సిన పని రేట్ సెక్యూరి, వాళ్ళు వెళ్ళిపోండి కదా, నేను ఇక్కడే ఉండి నా పొద్దుని ఇంప్రెస్ చేసుకుంటా.
చో చీటర నువ్వు చో చీటు ఎంత చీట అంటే ఎంత చీటు చాలా బాగుంది చాలు చాలు చూడండి ఏది ఇలా రండి ఏంట్రా పద్దును చివరాఖరగా చూసుకోండి చివరాఖరిగా చూసుకోవడం ఏంట్రా పద్దు మన ముందు రేపటి నుంచి ఆ తర్వాత ఎటు వెళ్తుందిరా పెళ్లి చేసి పంపిస్తావా మంచి సంబంధం ఏమైనా దొరికిందా ఆవిడకి నాకన్నా మంచి సంబంధం దొరకదండి మీకు విషయం చెప్తాను నేనండి చెప్పు వాడి ముఖం చూసారా ఊర్లో వాడి జాతకం చూపిస్తే పూర్వ జన్మలో వాడు మాయలు పక్కిరని తెలిసింది గత జన్మ విషయాలు ఇప్పుడు ఎందుకురా ఆయన నేను జాతకాలు లాంటివేని నమ్మను వాడు ఇంకా పూర్వ జన్మలోనే ఉన్నాడు మేడం ఇంకా మాయ చేస్తానే ఉన్నాడు అటు చూడండి ఇప్పుడు నీకు చేశాడు ఒక్క నిమిషం పెట్టాను కదా అలాగే ఉంటది చూసారా మేడం వాడెంత మాయగాడు కాకపోతే చేదు కాకరగా తినిపించేస్తున్నాడు ఆయన దాన్ని మాయ చేసి వాడేం చేసుకుంటాడురా అదో తిండి పిచ్చిది దాంతో వాడికేం ఉపయోగం ఉపయోగం దేనికి అంటారేంటండి వాడు అమ్మాయిలను నమ్మించి దుబాయ్ కమ్మేస్తాడు అమ్మో దుబాయ్ కమ్మేస్తాడా దేనికోసం రా ఇంకెందుకేంటండి డబ్బు కోసం వాడు మా ఊర్లో డజన్ మంది నమ్మేశాడు అల్లంటుని తెచ్చి ఇంట్లో పెట్టావేంట్రా నాతో మానేశానని చెప్పాడండి మళ్ళీ పద్దుతోటి స్టార్ట్ చేస్తాడంట అమ్మో మన పద్దుని దుర్మార్గం నుంచి కాపాడడం ఎలారా అనవసరంగా నా చిత్తం ఉట్టేయించవరద్దరిద్దురా వరదలు వచ్చినప్పుడు పడవల్ల మన కొంప మునిగినప్పుడు దేవుడు మనని వాడుకోమని మనకు ఫ్యామిలీ ఎస్ఐని ఇచ్చాడు కదండి నిజమేరా కానీ ఇంత పెద్ద క్రిమినల్ ని ఆయన నేరుగా పట్టుకోగలరా మీరు కంగారు పడకండి ముందు ఎస్ఐని పిలిపించండి తర్వాత కదా నేను నడిపిస్తాను కదా నిజమేరా ఎస్ఐ మేడం స్టార్ట్ చేయండి సతీ తమ్ముడు సతీ ఏంటంటే ఎందుకు పిలిచారా ఏలే తమ్ముడు సత్తి కొద్దిగా తలనొప్పిగా ఉంది కొద్ది కాఫీ పట్ట తమ్ముడు సత్తి ఇదిగో అక్క నువ్వు నన్ను తమ్ముడు సత్తి అని పిలుతో ఇదిగో నేను మమ్మల్ని మేడం అని పిలుస్తాను మీరు నన్ను సత్తి అని పిలండి ఒరే బావ సత్తి నువ్వే అక్క అని తమ్ముడు అనొద్దు అంటవేంటరా బాబా అదంతా నీకు ఎందుకు కురవయ్యా రాను మేడం చూసుకుంటాలే ఏమని పిలవాలో తర్వాత డిసైడ్ చేద్దాం నువ్వు ముందు వెళ్ళి కాఫీ తీసుకురా అమ్మా రాజ్యం ఆ పోలీసులు ఎప్పుడు సినిమాలు చూడడం తప్ప బయట ఎప్పుడు చూడలేదండి బెమ్మడి ముందండి టెస్టా సరే నువ్వైతే వెళ్ళి రెండు కాఫీ పట్టరా అలా కాదండి మీ అంతా ఎట్లు మాట్లాడుకుంటారో నేను ఎంతనో ఇక్కడే ఉంటాను ఎటు చూస్తున్నారా నువ్వు అమ్మా రాజ్యం రోజు రోజుకి మీ ఫ్యామిలీ మీద కేసులు ఎక్కువైపోతున్నాయమ్మా ఏమైంది సార్ గారు ఇప్పటికే మీ మీద 97 కేసులు ఉన్నాయి నిన్నటికి నిన్న ఈ చెకోడి గారు ఇంకా 2 కేసులు మీ తీసుకున్నాడు రెండు కేసులా రే ఏం చేసావురా ఏం లేదు మేడం మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళని చంపేసి వాళ్ళ బాట్లను దుబాయ్కి పంపించేశాను ఒరే గేదెల రాజు ఊపులాటము మీ ఇద్దరు నిన్ను వదిలేసి బయటి అదమ్మా విషయం ఇప్పటికీ మీ ఫ్యామిలీ మీద 99 కేసులు ఉన్నాయి ఇప్పటితో ఆపుతారా లేదంటే డబుల్ సెంచరీకి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మీరు ఆగండి సే గారు ముందు చెకోడి గారితో మాట్లాడివ్వండి ఏంటి మేడం రే వాళ్ళని నువ్వు తీసుకొచ్చినా మచ్చిక చేసుకుంది నేను సో వాళ్ళ బాడీ పార్ట్స్ లో 60% నాకు షేర్ పంపించు లేదా నెక్స్ట్ వెళ్ళే పార్ట్స్ లో నీ బాడీ పార్ట్స్ ఉంటాయి రో అంత పని చేయకండి మేడం ట్రాన్స్ఫర్ చేస్తానులేండి ఇడ్లీలు బోండాలాగా కిడ్నీలు కళ్ళు పార్సిల్ అంతా రెటీలు తిరిగి వచ్చి ఇరుక్కున్నాను ఎక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి నెక్స్ట్ డైలాగ్ నీదే అంట పెట్టి అమ్మా నాకు ఒక బ్రహ్మాండమైన డీల్ కుదిరింది వంట చేయడంలో బాగా చేదిరిగిన చెయ్యి ఒకటి కావాలి దొరుకుతుందా ఈ విషయం నాకు చెకుడి మొన్నే చెప్పాడండి మంచి సరుకు రెడీ అయింది ఒరే గురవయ్య నిన్ను నమ్మి పట్టు వస్తే చంపి అవయవాలు అమ్మేస్తావా నీకు ఈ పాపం ఊరికే పోదురా అవునా అయితే ఈ డీల్ ఓకే అయితే నీకు 50% షేర్ ఇస్తానమ్మా ఈ డీల్ మిస్ అవుతాని నిన్నే పద్దు చేత డీల్ ఫిక్స్ చేసుకున్నామండి అవును సి గారు టైం చూసుకొని చెయ్యి నరుగుతానని పద్దు నాకు నిన్నే చెప్పింది ఓ నాయనోయ్ వీళ్ళు నా గురించే మాట్లాడుకున్నట్టున్నారు ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి
అక్క నన్ను వెళ్తానక్క. ఎవరమ్మ రాజం వీడిని అక్క అంటున్నాడు? నేను దరిద్రుడు సార్, ఒక పెద్ద దరిద్రుడే అక్క. మా ఇంటి నుంచి ఫోన్ వచ్చిందే, మా తాత చచ్చిపోయి 4 సంవత్సరాలు అయిందే, ఇప్పుడేమో పెన్ను పెట్టాలట, నేను వెళ్తానక్క. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం చచ్చిపోయినానికి ఇప్పుడు పిండం పెట్టడం ఎందుకు లేరా? ఇక్కడే ఉండు, నీకు మంచి లొకేషన్ చూపిస్తాను. ఒరే నువ్వు వద్దు, నీ దిక్కు మా లొకేషన్ వద్దు, నేను వెళ్ళిపోతున్నా. గారు థాంక్స్ అండి, నేను పిలవగానే వచ్చి మీ వచ్చిరాని యాక్టింగ్ తో మనీ ఎల్లగొట్టినందుకు. అమ్మా మీ డబ్బులతో ఎన్నో ఈఎంఐలు కట్టుకుంటున్నాను, ఆ మాత్రం హెల్ప్ చేయలేనా? మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేయండి, వస్తాను. నమస్కారం. ఈ అనంత సమయంలో నీకు ఒక 2,000 ఇస్తాను రా, హ్యాపీగా వెళ్ళి ఓ 4 జతలు బట్టలు కొనుక్కొని రా. చూసారా నా పర్ఫార్మెన్స్ తో అటు పల్లెటూరు వాళ్ళని ఇటు సిటీ వాళ్ళని ఎలా పడేశాను. భూమి మీద బట్టలేని గొర్రెలే ఎక్కువ ఉన్నాయి అనుకున్నాను, వీళ్ళని చూస్తే తెలుస్తుంది బట్టలేసుకున్న గొర్రెలు కూడా ఉన్నాయని. గుడ్ నైట్. చాడు వచ్చేసాడు సంపూర్ణామి గొప్ప.